మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మా సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో నేను బంగాళాదుంపల వేపుడిని తయారు చేస్తున్నాను. మనం ఏ పెళ్ళి విందుకు వెళ్ళినా బంగాళాదుంపల వేపుడు లేకుండా ఉండదు. అలాంటి బంగాళాదుంపల వేపుడిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి. దీనిలోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కొద్దిగా సాయపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు తుంచుకొని దీనిలోకి వేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను దీనిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలను సన్నగా తరుక్కొని దీనిలోకి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక పోకేజీ బంగాళదుంపలు తీసుకుని ఉడికించుకొని పెద్దగా కట్ చేసుకుని దీనిలోకి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చాలామందికి ఈ బంగాళదుంపలు పెద్ద పెద్ద ముక్కలుగా ఇష్టపడతారు. కొంచెం మంది మెత్తగా చేసేసుకుంటారు. మీ ఇష్టం బట్టి అది మీరు చేసుకోవచ్చు. 5 నిమిషాల పాటు ఈ బంగాళదుంపల్ని చక్కగా సన్నటి సెగ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీనిలోకి కొద్దిగా గరం మసాలాని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ ముక్కకి ఈ మసాలా అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ కూర మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైనుంచి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బంగాళదుంప కూర రెడీ అయినట్లే. చూసారు కదండి, రెగ్యులర్గా చేసుకునే ఈ బంగాళదుంప ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దాంతోపాటు చాలా రుచికరంగా కూడా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. తర్వాత ఎపిసోడ్లో నేను పచ్చబటానీతో కచోరీని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.